వెల్కమ్ బ్యాక్. ఏపీలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. అటు వ్యాక్సినేషన్తో పాటు కరోనా టెస్టులు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ చేస్తున్న సేవలు వెలకట్టలేనివి. టెస్టుల కోసం వచ్చిన వారికి ఓపిక్గా సమాధానం చెబుతూ అటు వ్యాక్సిన్ వేస్తూ చాలి చాలని జీతం కోసం జీవితాలను రిస్క్ చేస్తున్నారు వైద్య సిబ్బంది. ఇక నెల్లూరులో చంటి బిడ్డను చంకన వేసుకుని కరోనా వేళ పనిచేస్తున్న మహిళా వైద్య సిబ్బందితో మా ప్రతినిధి దినకరాజు ఫేస్ టు ఫేస్. కరోనా సెకండ్ వేవ్ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా భయానక వాతావరణం లేకున్న వేళ కూడా చాలామంది వైద్య సిబ్బంది తమ ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, ఇక్కడ మనం ఇక్కడ నెల్లూరు ఆకుతోట ఏరియాలో ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు కరోనా సెకండ్ వేవ్లో కూడా వ్యాక్సిన్కి సంబంధించి వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. మనం చూస్తున్నాం ఇక్కడ విజయవాడలో కూడా చాలామంది వ్యాక్సిన్ సెంటర్కి రావడం జరిగింది. మా పెద్ద ఏం పేరు, నీ పేరు, నువ్వు వ్యాక్సిన్ వేసుకున్నావా? సుగుణం సార్. ఇది ఎన్నిసార్లు వేసుకున్నావు వ్యాక్సిన్? రెండో సార్. రెండో సార్ ఓకే. మీకు ఈజీగానే దొరికిందా వ్యాక్సిన్? ఏమైనా డిమాండ్ ఏమైనా ఉందా? అదే మా పిల్లలు తీసుకొచ్చారు. ఓకే, మా చెప్పండి అమ్మా, ఏం పేరు, మీ పేరు, మీకు వ్యాక్సిన్? అండి, ఎస్ ప్రదేశ్, సెకండ్ డోస్. ఫస్ట్ డోస్ ఎప్పుడు వేసుకున్నారమ్మా మీరు? ఒక 1 మంత్ అవుతుంది. వ్యాక్సిన్కి డిమాండ్ ఉందా? మరి ఈజీగానే దొరికిందా? అండి, మా సార్ వాళ్ళు తీసుకొచ్చారు, మేము వేయించుకున్నాం. పెద్ద ఉన్నారు ఇక్కడ, చెప్పండి ఏం పేరు, మీ పేరు, మీ ఫస్ట్ డోస్? ఫస్ట్ డోస్ వేశారు. సెకండ్ డోస్ ఇప్పుడు వచ్చి అక్కడికి పోతే ఇక్కడ ఉందని చెప్పి ఆఫీసర్కి, ఇకపోతే అయిపోయింది చెప్తున్నారు. మీ పేరమ్మా, మీ పేరు ఏం పేరు? మీరు వ్యాక్సిన్ కోసం వచ్చారు? సెకండ్ డోస్ కోసం వచ్చాము. అదే ఎక్కడ వేయడం లేదు, మేము మళ్ళీ రేపు హైదరాబాద్ పోవాలని. వ్యాక్సిన్కి బాగా డిమాండ్ ఏర్పడి ఉంది. కొంతమంది ముందుగా నమోదు చేసుకున్న వాళ్ళకి వ్యాక్సిన్ వేస్తున్నారు. సప్లైని బట్టి కొంత చూస్తున్నాం, కొంతమంది పెద్దలు కూడా వ్యాక్సిన్ వేసుకోలేకపోతున్నారు సెకండ్ డోసు. చూస్తున్నాం మన ఇక్కడ విజువల్స్లో. ఇక్కడ వైద్య సిబ్బంది అయితే తమ చిన్న పిల్లలతో పాటు వచ్చి విధులు నిర్వహించాల్సిన పరిస్థితి, ఎందుకంటే 24/7 వీళ్ళు డ్యూటీస్ చేస్తున్నారు. మన దగ్గర ఉన్నారు ఒక మెడికల్ స్టాఫ్. అమ్మా చెప్పమ్మా, ఏం పేరమ్మా, నీ పేరు, మేము ఎంతకాలం నుంచి పనిచేస్తున్నాం? సో రెగ్యులర్గా వస్తున్నారు కదా ఇక్కడ, వ్యాక్సిన్కి ఎలాంటి డిమాండ్ ఉంటుంది, ఎట్లా ఉంటుంది ఇక్కడ పరిస్థితి? డిమాండ్ ఉంటుంది సార్, ఫస్ట్ డోసు సెకండ్ డోస్ అని. అది ఫస్ట్ డోస్ వేయించుకున్న వాళ్ళు సెకండ్ డోస్కి ఇబ్బంది పడుతున్నారు, దొరకట్లేదు. ఏంటి మీ పాప పేరు, ఏం పేరు? పాపకి ఏం పేరు పెట్టలేదు సార్. ఓకే, ఇప్పుడు నువ్వు ఇట్లాగే చేయడం, డ్యూటీ చేయడం, మీ పాప నువ్వు అంతా వచ్చి ఉదయం నుంచి సాయంత్రం ఇక్కడ ఉండడం, వ్యాక్సిన్ వేయడం, ఇవన్నీ కూడా మీ ఇళ్ళలో వాళ్ళ సపోర్ట్ ఉందంటారా మీకు? ఉంది సార్, మా హస్బెండే వచ్చి తీసుకొచ్చి తీసుకెళ్తారు. తనకి ఆటో ఉంది అంతే, ఆటో డ్రైవర్. మీ పేరేం పేరు? సంధ్య. ఖచ్చితంగా సంధ్య లాంటి వాళ్ళని హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే నర్సింగ్ స్టాఫ్ని మనం అభినందించాలి, ఎందుకంటే చిన్న బిడ్డతో సహా వచ్చి డ్యూటీ చేస్తూ ఉంది. సో కరోనా టైంలో అయితే చాలామంది మెడికల్ స్టాఫ్, ఈవెన్ డాక్టర్స్ కావచ్చు, నర్సులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా మహాన్యూస్ అభినందిస్తూ ఉంది, ఎందుకంటే 24/7 కూడా డాక్టర్స్, నర్సులు, ముఖ్యంగా పారిశుధ్య కార్మికులు అయితే ఈ కరోనా వార్డ్స్లో వాళ్ళు కరోనా పేషెంట్స్ చనిపోయినప్పుడు కానీ, కరోనా పేషెంట్స్ వాడేసిన బట్టలు కానీ, వాళ్ళకి ఇచ్చే మందులు, మిగతా వేస్టేజ్ని తీయడం కానీ, ఇవన్నీ కూడా చాలా రకాల సర్వీసెస్ చేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా మహాన్యూస్ తరపున వాళ్ళందరికీ సెల్యూట్ చేస్తూ ఉన్నాం. జస్ట్ మనం చూసాం ఇప్పుడు చిన్న పాపను పెట్టుకునే నర్సు చాలా కాలంగా పనిచేస్తూ ఉంది. వీళ్ళంతా చాలీ చాలని జీతాలతో కూడా పనిచేస్తూ కూడా కరోనా సెకండ్ వేవ్లో చాలా అమూల్యమైన సేవలు అందిస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం మహాన్యూస్ ద్వారా ప్రోత్సహిస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఇది ఇక్కడ కరోనా సెకండ్ వేవ్లో వ్యాక్సిన్కు డిమాండ్ ఉంది. ప్రభుత్వం వ్యాక్సిన్ సరైన మొత్తంలో సప్లై చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో ఇది ఇక్కడ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున, దినకరాజు, మహాన్యూస్, నెల్లూరు.